పథకాల ఫలాలు కులంలోని ప్రతి ఒక్కరికి అందాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గతంలో ఏ ప్రభుత్వము చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్నారని ఆమె చెప్పారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత గురువారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గొల్ల కురుమ సోదరులు నిరంతరం టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపులో వారి పాత్ర మరవలేనిదన్నారు. యాదవులు సీఎంగా ఉన్న రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని నిధులు తెలంగాణలో గొల్ల కురుమలకు ఇవ్వటం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులైన జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు నేరుగా బడ్జెట్ నుండే నిధులు కేటాయించాలని సీఎంను కోరుతామన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. కామారెడ్డిలో కురుమ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడే సభ నిర్వహించుకుందామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు తుల ఉమ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కేశవేణు, ప్రధాన కార్యదర్శి వరక దేవన్న, సంఘ నాయకులు పాల్గొన్నారు. మరువారనేటటువంటి పేరు గొల్ల కురుమలకు. కేసీఆర్ గారు మీకు ఒక తమ్ముడుగా ఒక అన్నగం, మీరు బాగుండాలి, మీకు 2 రూపాయలు జేబులో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో దేశంలో యాదవులు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా జరగనన్ని పనులు, ఇవ్వనన్ని నిధులు ఇక్కడ మన గొల్ల కురుమ సోదరులకు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.